ఈ ఐదు రాష్ట్రాల్లో జరిగే జనరల్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఇది ఎలక్షన్ సమయం మొత్తం దేశం మొత్తం అంటే అక్కడ జరిగేది ఐదు రోజు ఐదు రాష్ట్రాల్లోనే మాత్రమే కానీ అవి అక్కడక్కడ దేశమంతా పరిచి ఉన్నాయి కాబట్టి నిజానికి ఛత్తీస్గఢ్ మిజోరాం ఇటు తర్వాత రాజస్థాన్ మరి ఇటు ఆంధ్ర తెలంగాణ సో నిజానికి ఇది దేశం మొత్తం మీద పెద్ద ఇష్యూ అయిపోయింది సో ఈ ఇష్యూ అందరు చర్చించినప్పుడు నిజానికి మన ఎలక్ట్రానిక్స్ సిస్టంలో ఉన్న కొన్ని లోపాలు మనము ఇక్కడ నిజానికి అందరి చైతన్యం కోసం అవేర్నెస్ కోసము ఓటర్స్కి మరి ఇతరులకి చర్చిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అవి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడే ఇదివరకే మనకు తెలుసు చాలామంది పోటీ చేసినప్పుడు సామాన్యంగా కొందరు ఒకరికొకరు స్నేహభావం ఉన్నా కూడా వాళ్ళిద్దరు పోటీ చేశారు వాళ్ళ మధ్య ఓట్లు చీలిపోతాయి అపోజిషన్ పార్టీ సామాన్యంగా తప్పులు చేస్తుంటాయి నిజానికి ఆ ఎలక్ట్రల్ సిస్టమ్ అర్థం చేసుకున్న వాళ్ళు నిజానికి ఆ విధంగా అటువంటి తప్పు చేయరు అదొకటి రెండవది ఏంటంటే మనకి మనం ఇంత మాట్లాడుతున్నాం కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్ మన రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ రాజకీయ స్వేచ్ఛ అనేది ఫుల్ ఇచ్చారు అదేవిధంగా ఆదర్శ సూత్రాల్లో వర్గపట్టి తరగతి వాళ్ళకి అనేక రకాల కన్సెషన్స్ ఇచ్చారు కానీ రాజకీయాల్లో పాల్గొనడానికి రాజకీయ పాల్గొనడానికి కులపరంగా రిజర్వేషన్స్ ఇచ్చారు ఎస్సీలకి ఎస్టీలకు ఇచ్చారు కానీ మరి వాళ్ళకు ఆర్థికంగా కావలసిన వనరులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు పెద్ద పెద్ద మన భూస్వాముల మీద ఆధారపడాలన్నా లేకపోతే బిజినెస్ వాళ్ళ మీద ఆధారపడాలన్నా లేకపోతే పార్టీ లీడర్ పార్టీ ఒక పార్టీ లీడర్ పార్టీ ఇష్టం లేకుండా వాళ్ళ పార్టీ ఎదుర్కోకుండా పార్టీని ప్రశ్నించకుండా వాళ్ళు ఏమి ఇస్తారు తీసుకొని మన ఖర్చు పెట్టుకోవాలా అనే ప్రశ్న తలెత్తుతుంది అన్నట్టు ముఖ్యంగా డబ్బులు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇక ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి డబ్బులు ఎలక్షన్లు ఖర్చు పెట్టలేని వాళ్ళకి ఎట్లా అనే పెద్ద ప్రశ్న అసలు మిలియన్ డాలర్ ప్రశ్న అన్నట్టు సో అయితే దీన్ని ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టే విషయాలను కొంతవరకు మన ఎలక్షన్ కమిషను పరిగణించింది మొట్టమొదటి నుంచి ప్రాక్టీస్ చేస్తుంది అంటే నిజానికి మన ఇది చాలా డబ్బు ఖర్చు పెట్టని ఇస్తే అత్యధికంగా డబ్బు ఖర్చు పెట్టని ఇస్తే చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు ఎలక్షన్ పోటీ చేస్తారు కాబట్టి ఖర్చు ఎంత పెట్టాలో ఒక కాన్స్టిట్యుయెన్సీకి అనేది లిమిట్ పెట్టింది అన్నట్టు ఈసారి 35-34 లక్షలు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి మాత్రమే పెట్టాలని చెత్త పెట్టింది అనుకోండి అయితే ఇది దానికి తోడు ఏం చేస్తుందంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా లేదా హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా తర్వాత తనకు ఎందుకంటే ఎలక్షన్ టైంలో ప్రతి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కింద ఎలక్షన్లో అయ్యే ఖర్చు తర్వాత బడ్డబ్బుల గురించి నిజానికి ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చేస్తుంది ముఖ్యంగా ఇప్పుడే చెప్పినట్టు మన ఎంత ఖర్చు చేయాలో కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి ఖర్చు చేయాలా ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి ఎంత చేయాలని చెప్పింది అన్నట్టు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే నిజానికి చాలామందికి మన ఫస్ట్ పోటీ చేసే అభ్యర్థులకి ఎలక్షన్ కమిషన్ పెట్టిన పరిమితి కంటే చాలా డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము గెలవాలా తప్పకుండా ఎదుటి వాళ్ళు గెలవద్దు అని అపోజిషన్ పార్టీ గెలవద్దని డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు అంటే దాని అర్థమైంది 35 లక్షల ఎలక్షన్ కమిషన్ పెట్టిన పరిమితి లోపల ఖర్చు పెడుతుంది దానితో ఇది ఎక్కువ బయట కూడా ఖర్చు పెట్టింది దాని ఫలితం ఏంటంటే దానికి వెనకబడ్డ వర్గాల వాళ్ళు ఆర్థికంగా వెనక ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ మన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎందుకంటే వాటికి పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చినామంటారు వాళ్ళకి డబ్బులు లేదు ఎట్లా ఖర్చు ఇచ్చేస్తారు చెప్పండి సామాన్యంగా ఎవరు దయించాలి మన మన లంబాడ తెగను లేకపోతే మాల కులమను దయించి ఓట్లు వేసేవాళ్ళు చాలామంది తక్కువయ్యారు కాబట్టి ఈ ఆర్థిక సమస్య ఎలక్షన్లో ఆర్థిక సమస్య చాలా పెద్దదైంది నిజానికి దాన్ని వేరే కొన్ని దేశాలలో పొలిటికల్ ఫైనాన్స్ అని ఉంటుంది పొలిటికల్ ఫైనాన్స్ ఏంటంటే వెనుకబడ్డ వర్గానికి చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజానికి ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఫైనాన్స్ గ్రాంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నట్టు అదేవిధంగా మనకి మన సిస్టంలో కూడా ఆ సంస్కరణ తీసుకొస్తే బాగుంటుంది ఏ విధంగా ప్రూవెన్ అంటే డబ్బులు లేని వాళ్ళు ఖర్చులు బాగా పెట్టని వాళ్ళు
వాళ్ళకి అది 35 lakhs వరకు కూడా ఏదో డబ్బులు వాళ్ళకి ఫైనాన్స్ ఫ్రీ ఫైనాన్స్ చేయాలి. దాన్ని పొలిటికల్ ఫైనాన్స్ అనేది సబ్జెక్ట్ కింద వస్తుంది. అట్లా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.